ఇప్పుడు మా కొద్ది తెల్లదొరతనము అనే పాఠ్యాంశాన్ని ఎవరు రచించారు అంటే రచన దీన్ని రచించింది ఎవరు అంటే గరిమెల్ల సత్యనారాయణ గరిమెల్ల సత్యనారాయణ మన ప్రస్తుత పాఠ్యాంశం తెల్ల దొరతనము అనే పాఠ్యాంశాన్ని ఎవరు రాశారు గరిమెళ్ళ సత్యనారాయణ రాశారు మరి ఇతడు ఎవరు ఎప్పుడు జన్మించారు ఇతని తల్లిదండ్రుల పేరేమి ఇవన్నీ మనం తెలుసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇతడు ఎప్పుడు జన్మించాడంటే జన్మస్థలం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా తెలుసు కదా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నరసన్నపేట గ్రామం సారీ నరసన్నపేట తాలూకా గోనేపాడు అనే గ్రామం కొద్ది తెల్లదొరతనము అనే పాఠ్యాంశాన్ని గరిమెల్ల సత్యనారాయణ గారు రచించారు అతడు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొట్టమొదటి జిల్లా తూర్పున మొట్టమొదట మంది శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలన్నీ కోస్తా జిల్లాలు కదా ఈ కోస్తా జిల్లాల్లోనే మొట్టమొదటి వస్తుందన్నమాట తూర్పు వైపు అది శ్రీకాకుళం జిల్లా ఆ శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట అనే ఒక తాలూకా ఉంది ఇప్పుడు మనం మండలం అనుకుంటాం కదా ఆ విధంగా ఆ తాలూకా ఉంటే ఆ తాలూకాలో గోనెపాడు అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో జన్మించాడు మన గరిమెల్ల సత్యనారాయణ గారు మరి ఇతని యొక్క ఎప్పుడు ఎప్పుడు జన్మించాడు అంటే అతడు చూడండి పద్నాలుగవ తేదీ జూలై నెల పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో జన్మించాడు గరిమెల్ల సత్యనారాయణ గారు శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట తాలూకాలో గోనెపాడులో ఎప్పుడు జన్మించాడు పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం జూలై నెల పద్నాలుగవ తేదీ జన్మించాడు మళ్ళీ ఎప్పుడు మరణించాడంటే చూడండి పద్దెనిమిదవ తారీఖు డిసెంబర్ నెల పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో మరణించడం జరిగింది పుట్టింది ఎప్పుడు జూలై నెల పద్నాలుగవ తేదీ పద్దెనిమిది వందల తొంభై మూడు మరి మరణించింది ఎప్పుడంటే డిసెంబర్ నెల పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిది వందల యాభై రెండులో చనిపోయాడు మొత్తం మీద ఎక్కడు యాభై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడనమాట కదా మరి ఇతని తల్లి పేరేమి తండ్రి పేరేం చూతాం ఇతని తల్లి సూరమ్మ ఇతని యొక్క తల్లి పేరేమి సూరమ్మ మరి తండ్రి పేరేమి తండ్రి పేరు వచ్చి వెంకట నరసింహం వెంకట నరసింహం మరి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులరా మన ప్రస్తుత పాఠ్యాంశం అయినటువంటి మాకు వద్దీ తెల్లదొరతనము అనేదాన్ని ఎవరు రాసినారు అంటే సరిపోయా గరిమెల్ల సత్యనారాయణ అతడు ఎక్కడ పుట్టాడు ఏ జిల్లాలో పుట్టాడు ఏ మండలంలో పుట్టాడు ఏ గ్రామంలో పుట్టినాడు అమ్మ పేరేమి వాళ్ళ తాత పేరేమి వాళ్ళ తండ్రి పేరు ఇవన్నీ మనకు అవసరమా అంటే అవసరమే ఎందుకంటే ఏదైనా ఒక విషయాన్ని మనము పూర్తి అవగాహనతో నేర్చుకున్నట్లయితే అది ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంటుందన్నమాట అలా కాకుండా గరిమెల సత్యనారాయణను మాత్రమే గుర్తు అనుకోండి అది మర్చిపోయేదానికి అవ అవకాశం ఉంది కాబట్టి మర్చిపోవడానికి ఆస్కారం లేకుండా అతని గురించి కొంచెం స్టోరీ కొంచెం కథగా నేర్చుకున్నట్లయితే అది ఎప్పటికీ గుర్తుంటుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోగలరు మిత్రులారా పాపమ్మం వీళ్ళది చాలా పేద కుటుంబం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నర్సన్నపేట తాలూకాలో గోనపాడు గ్రామంలో ఒక పేద కుటుంబం అనమాట వీళ్ళది ఈ పేద కుటుంబంలో జన్మించినటువంటి ఈ గరిమెల్ల సత్యనారాయణ పాపమ్మ ఒక గంజాం కలెక్టరేట్లో ఒక పని పనిచేస్తుండేవాడు గంజాం కలెక్టరేట్లో ఒక గుమాస్తగా పనిచేస్తునేవాడు తర్వాత ఇతనికి గాంధీ గారి యొక్క పిలుపునందుకొని కవితలు రాయడం మొదలుపెట్టాడు గాంధీ గారిని పిలుపునందుకొని కవితలు రాయడం మొదలుపెట్టాడు ఏం చేశాడంటే ఒకసారి మాకొద్దీ తెల్లదొరతనము అనే కవిత రాస్తే ఒక గేయం రాస్తే అందువలన బ్రిటిష్ వాళ్ళు గాంధీ పిలుపునందుకుని ఇతడు ఉద్యమం స్ఫూర్తితో వెళ్తున్నాడు స్వాతంత్ర ఉద్యమ పోరాటాలు జరుగుతున్నటువంటి రోజులవి స్వాతంత్ర ఉద్యమ పోరాటం బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు మన దేశంలో ఉన్నటువంటి భారతీయులకు స్వేచ్ఛ లేదు స్వాతంత్ర్యం లేదు అందువలన ఎక్కడ చూసినా భారతీయులందరూ తిరుగుబాటు చేస్తున్నారు ఎవరిపైన బ్రిటిష్ వారిపైన ఆ సమయంలో గాంధీ గారి యొక్క పిలుపుని అందుకొని ఉద్యమ స్ఫూర్తితో గరిమెల్ల సత్యనారాయణ కూడా ఉద్యమంలో దిగాడు తనకు కవితలు గేయాలు రాయడం బాగా అలవాటు కాబట్టి మాకొద్దీ తెల్లదొరతనము అనే గేయాన్ని రాసినాడు అందుకని ఇతన్ని ఒక సంవత్సరం జైల్లో వేశారు జైల్లో వేస్తే ఆ జైలు నుండి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రామాల్లో తిరుగుతూ వీధుల్లో తిరుగుతూ పాటలు పాడుతున్నాడు సామాన్య ప్రజానీకాన్ని సైతం ఉద్యమపై ఉద్యమం వైపు ఉత్తేజం కలిగించడము ఉద్యమం పైన చైతన్యం కలిగించడానికి గ్రామ గ్రామాల్లో వీధులింటి తిరుగుతూ గ గేయాలన్నీ పాడుతున్నాడు కవితలన్నీ పాడుతున్నాడు మల్లా అత్తపోయి జైల్లో వేసినాడు పాపం ఎవరిని మన గరిమేళ్ళ సత్యనారాయణ అతడు ముందే చాలా భేదవాడు పాపం చూసారా మొట్టమొదటిసారిగా కవితలు దేశభక్తి పైన కవితలు రాసి జైలుకెళ్ళిన వారిలో మొట్టమొదటి వారు ఎవరు అంటే మన గరిమెల్ల సత్యనారాయణ గారే మొదటిసారి తెల్ల తెల్లదొరతనము అనే గేయానికి గాను ఒక సంవత్సరం జైలు వేశారు మళ్ళీ జైలు ఇంకా విడుదలైన తర్వాత మళ్ళీ కూడా కవితలు గేయాలు రాసి ఆలాపిస్తూ పోతుంటే మళ్ళీ పట్టుకుపోయి మళ్ళీ జైలు వేశారు అప్పుడు రెండున్నర సంవత్సరం జైలు వేసినారు బాగా దెబ్బలు కూడా తిన్నాడు అన్నమాట మళ్ళీ కొంతకాలం ఇతడు విజయనగరం జిల్లాలో ఒక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా కూడా పనిచేసినాడు మరో మరి ఇతడు రచించినటువంటి రచనలు ఏవి అంటే రచనలు ఇతడు రచించినటువంటి రచనలు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్వరాజ్య గేయాలు స్వరాజ్య గీతాలు ఏం రాశాడు స్వరాజ్య గీతాలు రాశాడు తర్వాత పంతొమ్మిది వందల ఇరవై మూడులో పంతొమ్మిది వందల ఇరవై రెండులో అతను జైలుకు వెళ్ళాడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఎందుకు మా మాకొద్ది తెల్లదొరతనము అనే గేయం రాసిన దానికి దాన్ని పాడిన దానికి పంతొమ్మిది వందల ఇరవై రెండులో అతన్ని జైల్లో వేసినారు మళ్ళీ ఇరవై మూడులో అతడు ఏం చేశాడంటే హరిజనుల పాటలు రాసినాడు హరిజనుల పాటలు రాశాడు మళ్ళీ పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో ఏం చేశాడు ఖండకావ్యాలు రాసినాడు ఖండకావ్యాలు రాసినాడు తర్వాత బాలల గేయాలు రాసినాడు భక్తి గీతాలు రాసినాడు ఇవన్నీ ఇతడు రచించినటువంటి రచనలు మన గరిమెల్ల సత్యనారాయణ గారు కవే కాదు కవి రచయిత తర్వాత ఉద్యమ నాయకుడు అన్నమాట ఉద్యమాలు కూడా చేసినాడు కదా అంటే దేశభక్తి గురించి పోరాటం చేసినటువంటి ఉద్యమకారుడు రచయిత కవి మరి ఇతడి రచించినటువంటివేవి పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో స్వరాజ్య గీతాలు రాశాడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో జైలుకి వెళ్ళాడు అప్పుడు రాసినటువంటి గేయమే జైలుకి వెళ్ళినప్పుడు కాదు అది రాసిన దానికి అది ఆలాపించిన దానికి ఏది మా వద్దీ తెల్ల దొరతనము ఇది రాసిన దానికి ఆయన జైలుకి పోయింది మళ్ళీ పంతొమ్మిది వందల ఇరవై మూడులో హరిజనుల గురించి హరి హరిజనుల గురించి పాటలు రాశాడు హరిజనుల పాటలు ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై మూడులో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఖండకావ్యాలు రాశాడు బాలల గేయాలు రాశాడు భక్తి గీతాలు రాశాడు మరి ఇతరు రచించినటువంటి అతి ముఖ్యమైనటువంటి రచనలు ఏవంటే మాకొద్దీ తెల్లదొరతనము ఇందది చూడండి మాకొద్దీ తెల్లదొరతనము ఇది కూడా అతను రచించిందే కదా ఇది రాశాడు మళ్ళీ దండాలు దండాలు భారత మాత దండాలు దండాలు భారతమాత అని ఇంకో గేయం రాశాడు ఇవి రెండు ప్రసిద్ధి చెందినటువంటి గేయాలు మన గరిమల్ల సత్యనారాయణ గారు రచించినటువంటి రెండు అతి ముఖ్యమైనవి దండాలు దండాలు భారతమాత ఈ రెండు అతడు రచించినటువంటి అతి ముఖ్యమైనటువంటివి ఏవి మాకొద్దీ తెల్లదొరతనము దండాలు దండాలు భారత మాత ఈ గేయాలు అతి ముఖ్యమైనటువంటి మరి ఇతడు రచించినటువంటి రచనల ద్వారా సామాన్య ప్రజానీకాన్ని సైతము ఉద్యమం వైపు ఉత్తేజము ఉరకలెత్తించే విధంగాను ఉద్యమంపై చైతన్యం కలిగించే విధంగాను బాగా గేయాలు పాటలు పాడి ఆలాపించి చైతన్యం తెప్పించాడనమాట అందుకే బ్రిటిష్ వాళ్ళు ఇతన్ని జైలు వేసింది చూసారా ఇతడు జైలులో ఉన్నప్పుడే రెండున్నర సంవత్సరాలు జైల్లో వేశారు కదా అప్పుడే అతని భార్య అతని తండ్రి అతని తాత ముగ్గురు కూడా ఇతడు జైల్లో ఉన్నప్పుడే చనిపోయారు పాపం చూడండి ఎంత దీనావస్థలో బతికాడో పాపం చివరిలో అది మన యొక్క గరిమెల్ల సత్యనారాయణ కవి గురించి